హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ అయిన కేక్ చూద్దాం. అది కూడా మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా ఈజీగా మనకి ఇంట్లో ఉన్న గోధుమ పిండితో, బెల్లంతో ఎలా చేయాలో చూద్దాం. సో ఇది గోధుమ పిండితో చేస్తున్నాం, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది హెల్దీయే కదా. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్కి ఇలాంటి కేక్ మీరు ట్రై చేయండి, బర్త్డే పార్టీస్ కూడా ఇలా చేయండి. చూడండి, నేనైతే ఒక బర్త్డే కోసం ఇది ప్రిపేర్ చేశాను. తను కేక్ కూడా కట్ చేస్తుంది. ఇలా మనం బయట నుండి తీసుకొచ్చుకునే దానికంటే ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు దీని ప్రిపరేషన్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కప్పు బెల్లం, ఒక కప్పు గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు, తర్వాత ఇది హోమ్ మేడ్ బటర్, పాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఒక బౌల్లో వేసేసి ఒక టీ స్పూన్ గోధుమ పిండి వేసి కలపాలి. ఇలా కలిపి మనం పిండిలో యాడ్ చేయడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ పిండిలో ఇరుక్కుపోయి కిందికి అడుగు వెళ్లకుండా ఉంటాయన్నమాట. ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లుకొని చుట్టూ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన కేక్ అంటుకోకుండా వస్తుంది. మీ దగ్గర కేక్ ప్యాన్ లేదంటే ఏదైనా ఇలాంటి అల్యూమినియం బౌల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ముందుగా తీసుకున్న బెల్లం, అదేవిధంగా పెరుగు, మీరు కావాలంటే దీన్ని విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో చేస్తున్నాను. పెరుగు తర్వాత నేను అమూల్ బటర్ కూడా యూజ్ చేస్తున్నాను, కొంచెం అమూల్ బటర్. తర్వాత వెనీలా ఎసెన్స్, ఇవన్నీ యాడ్ చేసి మిక్సీలో స్మూత్గా పేస్ట్ అయ్యే వరకు, అంటే మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ చేయాలి. మనం బౌల్లో కూడా విస్కర్తో విస్క్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనేసి నేను ఇలా మిక్సీలో చేస్తున్నాను. మనకి కలర్ చేంజ్ అయ్యి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ చేయాలన్నమాట. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. మనం విస్కర్తో చేసుకున్నా కూడా సేమ్ ఇలానే రావాలి. మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది కదా. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకుని తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండి, అదేవిధంగా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు వేసి మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఏమైనా పార్టికల్స్ గట్టిగా ఉన్నవి స్ట్రైనర్లో ఆగిపోతాయి అన్నమాట. మనం ఒక స్పాచులతో కానీ విస్కర్తో కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ద్వారా పిండి అనేది కలుపుకోవాలి. మనకి పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి తగినన్ని పాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం పిండి ఎంతసేపు కలిపినా కట్ అండ్ ఫోల్డ్ అనేది ఒకే డైరెక్షన్లో కలపాలి. మనం ఆపోజిట్ డైరెక్షన్లో కలపకూడదు. మళ్ళీ ఇలా కలపడం వల్ల ఎయిర్ గ్యాప్, ఎయిర్ బబుల్స్ వచ్చి మనకి కేక్ ఫ్లఫీగా వస్తుంది. మనం రిటర్న్లో కలిపామనుకోండి, ఆ ఎయిర్ బబుల్స్ అనేవి పోయి మనకి కేక్ అంత ఫ్లఫీగా రాదన్నమాట. ఇలా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ద్వారా కలుపుకోవాలి. ముందుగా ఏదైతే మనం పిండి వేసి కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి కూడా వేసి ఒకసారి కలపాలి. మీకు కావాలంటే ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ముందుగా మనం కేక్ టిన్కి పౌడర్ డస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కేక్ బ్యాటర్ అంతా ఈ కేక్ మౌల్లో వేసి ఒకసారి ట్యాప్ చేసామంటే ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. తర్వాత పైనుండి మిగుల్చుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా మనం ఒక ప్యాన్లో సాల్ట్ వేసి ఒక స్టాండ్ వేసి ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే కేక్ బ్యాటర్ వేసుకున్న కేక్ మౌల్ ఉంది కదా, అది డైరెక్ట్గా ప్యాన్లో పెట్టేసి మూత పెట్టి ఒక 30 నిమిషాల వరకు బేక్ చేయాలి. లో ఫ్లేమ్లో బేక్ చేయాలి. హై ఫ్లేమ్లో బేక్ చేస్తే మన కేక్ మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఒక 30 నిమిషాల వరకు బేక్ చేయాలి. ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కేక్ అనేది బేక్ అయిపోయింది. చూడండి, సైడ్స్ నుండి అదే రిమూవ్ అయిపోతుంది. మనం ఒక ఫోర్క్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చి చూస్తే ఎంటీగా ఇట్లా క్లీన్గా వస్తే మనకి కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. దీన్ని తీసి బయట చల్లార్చుకుందాం. దాదాపు ఒక 15 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాతనే మనం రిమూవ్ చేసుకోవాలి కేక్ని. ఒక 15 నిమిషాల తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం ఇలా నైఫ్తో స్క్రాప్ చేసామంటే
అంటుకుంటే ఊడొచ్చేస్తుంది అన్నమాట. అంటే మనకి కేకు ఈజీగా రీమోల్డ్ అవుతుంది. ఒక ప్లేట్ ఇలా బౌలించి మనం ఇలా ట్యాప్ చేసామంటే కేక్ అనేది ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో, కొంచెం కూడా అంటుకోకుండా వచ్చేసింది కదా మనకి కేక్. మనం ఓవెన్ లేకుండా కూడా ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.